మనతో పాటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. కన్ని విషయాలు అడుగుదాం. పార్టీ పరిస్థితి ఏంటి? పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్న నేపథ్యంలో పార్టీలో ఉన్న నాయకులంతా కూడా వలసబాట పడుతున్న నేపథ్యం కనబడతా ఉంది. వాటికి సంబంధించి ఏ విధంగా పార్టీ అధిష్టానం అడ్డుకట్ట వేయబోతా ఉంది? కన్యాంశాలు అడుగుదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఒక పార్టీ మారుతున్న వారిపైన మీరు స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే రిప్రజెంట్ ఇవ్వడము, దానికి సంబంధించిన ఇష్యూకి సంబంధించి ఒక పెద్ద ఉద్యమం లాగానే చేస్తున్నారు, ఏంటి ఎంతవరకు వచ్చిందంటే? ఇది చాలా బాధాకరం అండి. ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి పోవడం ఏంది నాకు అర్థం కాదు. ఎట్టు పరిస్థితుల్లో దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాల్సిందే, మేము ఊకునే ప్రసక్తి లేదు. ఇలా సెకండ్ అఫిడవిట్ ఎందుకు ఎన్నికపోయినామంటే, ఇలా దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ క్యాండిడేట్గా, సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్గా అఫీషియల్గా డిక్లేర్ అయింది. డిక్లేర్ అయిన తర్వాత దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలి డిస్క్వాలిఫై చేయడానికి? ఎట్టు పరిస్థితుల్లో దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాల్సిందే, ఎట్టు పరిస్థితుల్లో మేము వదిలిపెట్టాం. ఇవాళ స్పీకర్ గారు ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారని పూర్తి నమ్మకం విశ్వాసంతో మేము ఉన్నాం. ఇంకా స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము కోర్టులోకి పోతే ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అంటే ప్రధానంగా 10 సంవత్సరాలు మీ పార్టీలోని పదవులు అనుభవించారు, ఇప్పుడేమో పార్టీని వేడి వెళ్తున్నారు. రీసెంట్గా కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా కేశవరావు లాంటి వాళ్ళు, ఎట్లా చూస్తారు ఈ పార్టీ మార్పులను? నిజంగా అసలు వాళ్ళు అన్నం తింటుర్రా గడ్డి తింటుర్రా నాకు అర్థమవుతలేదు. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఇలా కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండండి. కేశవరావు గారికి 2 సార్లు రాజ్యసభ సీట్ ఇచ్చిండు, వాళ్ళ బిడ్డకి మేయర్ ఇచ్చిండు, వాళ్ళ కొడుక్కి 8 సంవత్సరాల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు, ఏం తక్కువ చేసిండండి. కడియం శ్రీహరి గారికి ఎంపీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చిండు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిండు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించిన తర్వాత కూడా మోసం చేస్తే ఇది నమ్మిచ్చి గొంతు కోయడమే కదా. నిజంగా చెప్తున్నా ప్రజలు చీదరించుకుంటారు. చీచి వీళ్ళ అసలు ఒక మనుషులేనా అనేది నేనంటలేను, ఇది జనాలు అంటూ ఉన్నారు. మీరు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీరు చూస్తారు కడియం కావ్యకి డిపాజిట్ కూడా రాదు. ఇలా వరంగల్లో ప్రజలు తుతువా నుంచే పరిస్థితికి ఉన్నది. ఇలా 3వ స్థానానికి వాళ్ళు పడిపోకపోతే నన్ను అడగండి మీరు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉంటూ ఒక 30 మంది మాతో టచ్లో ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక ఖచ్చితంగా మేము గేట్లు తెరిచాము, వాళ్ళు టచ్లో ఉన్నారు, కాస్త పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత ఇక పార్టీయే లేకుండా పోతుంది అనేది ఆయన చెప్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారా? నేను మీకేం చెప్తున్నా అంటే, వాళ్ళు అనుకుంటారు కేవలం మా నుంచే వాళ్ళ దాంట్లో టచ్ ఉన్నారని. వాళ్ళ దాంట్లో నుంచి కూడా మాకు ఒక 30 మంది టచ్ ఉన్నారనే సబ్జెక్ట్ వాళ్ళకి తెలుస్తలేదు. ఈ మేము ఇంకా గేట్లు తెరవలే, ఇవాళ గేట్లు తెరవలే. పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, మీకు ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్పినా, పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు తెరవాల్సిన గేట్లు ఈ గేట్లు కాదు, వీళ్ళు తెలవాల్సిన గేట్లు డ్యామ్ గేట్లు. నీళ్ళు రాక రైతులు చచ్చిపోతున్నారు. వీళ్ళు గేట్లు తెరిచిరంటున్నారు, ఇలా వీళ్ళు గేట్లు తెరిచిర్రు, మేము గేట్లు తెరవలే. మేము గేట్లు తెరిచిన రోజు వాళ్ళు భూస్థాపితం రాసి పెట్టుకోరు. ఇంకా రేపటి నుంచి కేసీఆర్ పర్యటన ఉండబోతుంది, దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ? ఈ వలసలు వెళ్తున్న వారిని అడ్డుకట్ట వేస్తూ రైతులకు భరోసా ఇచ్చే విధంగా ఉండబోతుందా, ఎట్లా ఉండబోతుంది? 101% రైతులకి ఇది, రైతులకి భరోసా ఇవ్వాలి, రైతుల కష్టకాలంలో అండగా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారు రైతుల పక్షాన పోరాటం చేయాలి అనే ఒక ఉద్దేశంతో రేపు గౌరవ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు బయలుదేరుతూ ఉన్నారు. కేసీఆర్ గారి ఆలోచన ఒకటే, నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఏ ఒక్కనాడు ఒక ఎకరంని కూడా ఎండబెట్టలేదు, ఏ ఒక్కనాడు కరెంట్ లేకుండా ఇవ్వకుండా లేను, రైతు బంధు ఇవ్వకుండా లేను. ఇలా నేను కష్టపడి 14 సంవత్సరాలు కష్టపడి కొట్లాడి తెచ్చిన తెలంగాణని, అద్భుతంగా నిర్మాణించిన తెలంగాణని, అద్భుతంగా రైతులని గొప్పగా ధనవంతులు చేసిన తెలంగాణని వీళ్ళు పాడి చేస్తున్నారని ఒక బాధతో రైతులకి అండగా ఉండాలని రేపు బయలుదేరుతూ ఉన్నారు. ఇది వాస్తవంగా కేసీఆర్ గారి దీంతోనైనా వాళ్ళ కలిదిక వస్తుందని ఒక ఆలోచనతో రైతులకు మద్దతుగా కేసీఆర్ గారు బయలుదేరుతా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి పైన అసత్య ఆరోపణలు చేశారంటూ కూడా కేటీఆర్ మీద కేసు కూడా నమోదైంది, ఎట్లా చూస్తారు అసలు మీరు? అసలు కేటీఆర్ గారి మీద కేసు పెట్టే కంటే ముందు ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఇలా జేబులో కత్తెర పెట్టుకొని నేను తిరుగుతున్నా, పేగులు మెడలు వేసుకుంటా, పండ పెట్టి తొక్కుతా రండా అన్నది ఎవరండి? ఈ మాటలు అన్నా ఎవరు? ఇది రేవంత్ రెడ్డి గారు కాదా? 101% ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలి. రేవంత్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేసిన తర్వాతనే కేటీఆర్ గారు ఇక్కడ కూడా అట్లా వల్గర్గా మాట్లాడలే. కేటీఆర్ గారి సంగతి మీకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు గారు మాట్లాడిన వల్గారిటీ మీద 0.1% కూడా కేటీఆర్ గారు మాట్లాడలేదు. చివరిగా చెప్పండి సార్, భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? పార్టీ మార్పు పై అంటే పార్టీ మారుతున్న వారికి పైన మీ వైఖరి ఎట్లా ఉండబోతుంది? అరే నీకు ఒక్కటి చెప్తున్నా,
ఇష్టం ఉన్నోడు ఉండొచ్చు, మోసం చేసి పోవాలనుకునేటోడు పోవచ్చు. మా క్యాడర్ గట్టిగా ఉంది, మేము గట్టిగా ఉన్నాం. పోతే మాకేం ఫరకబడేది ఏం లేదు, ఖచ్చితంగా కొత్త రక్తం తీసుకొస్తాం, మళ్ళీ చేస్తాం. కానీ 101% మళ్ళా ఎప్పుడు ఎన్నికలైనా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాకింగ్ గవర్నమెంట్ అయితే నువ్వు చూస్తున్నంత బీఫామ్ వచ్చినోడ బీఆర్ఎస్ బీఫామ్ వచ్చినోడు అలా ఏమీ లేదు. నెక్స్ట్ రాసి పెట్టుకోండి.